కార్పొరేట్ విద్యకు ధీటుగా సర్కారీ విద్యను పూర్తి స్థాయిలో అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో డిజిటల్ తరగతులను బుధవారం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఘనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని గాజుల మల్కాపురం ఉన్నత పాఠశాలలో మంత్రి జగదీశ్వరరెడ్డి డిజిటల్ తరగతులు ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో 41 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలోని వ్యాప్తంగా 130కి పైగా పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మరింత సరళమైన పద్ధతుల్లో వాళ్ళు వారి జ్ఞాపకం ఎక్కువ కాలం ఉండే పద్ధతుల్లో పిల్లల మైండ్లోకి ఎక్కువ అంశాలని పంపించే పద్ధతుల్లో ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మపేట మండలం నాచారం గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లతో కలిసి తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ కార్పొరేట్ విద్యకు మిన్నగా సర్కార్ విద్యను రాష్ట్ర వ్యాప్తంగా అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో పూర్తి స్థాయిలో నిలబడడానికి డిజిటల్ తరగతులు ఎంతగానో తోడ్పడతాయని మంత్రి వివరించారు.